Hi friends, good morning, good afternoon, good evening. Welcome to Money World Anil YouTube channel. So friends, meeku roju kottaga oka PTC site ki sambandhinchinatvanti video ee roju cheyadam jarigindannamata. So friends, ee roju video lo oka new PTC site gurinchi manam telusukundam. 1 year back chaala mandi succeed ainatvanti oka old అండ్ ఇప్పుడైతే కనుక న్యూ అని చెప్పొచ్చు అన్నమాట. ఓకే, సో ఈ సైట్లో $1 నుంచి అబోవ్, ఫర్ డే మినిమం $1 నుంచి అబోవ్ ఎలా సంపాదించాలి ఏంటి అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. ఓకేనా? సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళడానికి ముందు, పీటీసీ సైట్స్ అనేది ఎప్పుడైనా స్కామ్ కావచ్చు, చెప్పలేం. ఓకేనా? ఈ విషయం మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. సో కొన్ని పేమెంట్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, పేపాల్, బిట్కాయిన్, అలాగే ఎయిర్టీఎం అండ్ పర్ఫెక్ట్ మనీ, పేయర్, స్క్రిల్, ఇవన్నీ కూడా పేమెంట్ ప్రాసెస్. ఈ పేమెంట్ ప్రాసెస్లో ఈ పేపాల్ అనేది ఒకటి మాత్రమే మనకి రిఫండ్ చేయగలుగుతుంది. ఓకేనా? మిగతాది ఏది రిఫండ్ చేయడానికి అవకాశం లేదు. ఆ పాలసీ అనేది దేంట్లో, ఈ వేరే దాంట్లో దేంట్లో కూడా లేదన్నమాట. ఓన్లీ పేపాల్ మాత్రమే రిఫండ్ చేయగలదు. బట్ పేపాల్ నుంచి మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక వెరీ సేఫ్ అన్నమాట. ఓకేనా? సో ఈ సైట్లో ఎలా రిజిస్ట్రేషన్ అవుతాం, దీంట్లో లోపల డాష్బోర్డ్లో ఎలా ఉంటుంది ఏంటనేది మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ చూస్తే కనుక మెంబర్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది, అలాగే అడ్వర్టైజర్ అండ్ అబౌట్ అస్ అని చెప్పి ఇక్కడ ఉంది కదా. సో ఇది మీరు చూడొచ్చు అన్నమాట. సో ఇక్కడ మనకి రిజిస్టర్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేద్దాం. సో ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్ ఇవ్వండి, అలాగే ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి, అలాగే ఈమెయిల్ అగైన్ టైప్ చేయండి, యూజర్ నేమ్ ఇవ్వండి. సో యూజర్ నేమ్ అంటే మీకు నచ్చినటువంటి యూజర్ నేమ్ ఏదైనా మీరు పెట్టుకోవచ్చు అన్నమాట. ఓకే. సో అలాగే పాస్వర్డ్ ఇవ్వండి, పాస్వర్డ్ మినిమం 8 కంటే అబోవ్ క్యారెక్టర్స్ ఉంటే కనుక సేఫ్. ఓకేనా? సో మీరు నెంబర్స్, అలాగే సింబల్స్, స్మాల్ వర్డ్స్, బిగ్ వర్డ్స్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో అగైన్ సేమ్ పాస్వర్డ్ని టైప్ చేయండి, ఈ క్యాప్షన్ ఎంటర్ చేసి బాక్స్ టిక్ చేసి రిజిస్టర్ అని చెప్పేసి మీరు క్లిక్ చేయండి. కొన్ని పీటీసీ సైట్లలో మాత్రమే యాక్టివేషన్ లింక్ అనేది మనకి ఈమెయిల్కి రావడం జరుగుతుంది. ఓకే. కొన్ని పీటీసీ సైట్లలో పిన్ అనేది జనరేట్ చేసుకోవచ్చు డాష్బోర్డ్లోకి వెళ్ళిన తర్వాత. ఓకేనా? సో రిజిస్టర్ అని మీరు క్లిక్ చేయగానే వుడ్ లైక్ టు అని చెప్పేసి వెల్కమ్ టు గ్రాండ్ బాక్స్ అని చెప్పి మీకు ఒక మెసేజ్ డాష్బోర్డ్లో చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ ఉంది కదా, రిజిస్టర్ అనే ఈ ఆప్షన్ కంప్లీట్ అయిపోతే, ఈ సెక్షన్ కంప్లీట్ అవ్వగానే మీరు ఈ లాగిన్ అనే ఆప్షన్లోకి రండి. ఆల్రెడీ నాకు అకౌంట్ ఉంది, సో నేను లాగిన్ అయ్యి చూపిస్తాను. ఓకేనా? సో ఇక్కడ యూజర్ నేమ్ ఇవ్వండి, మీరు ఏదైతే క్రియేట్ చేసుకున్నారో యూజర్ నేమ్ ఇవ్వండి. ఇక్కడైతే నా ఒక యూజర్ నేమ్ నేను ఇస్తున్నాను. సో అలాగే ఇక్కడ పాస్వర్డ్ ఇవ్వండి, ఈ క్యాప్షన్ని ఎంటర్ చేయండి. ఇచ్చిన తర్వాత లాగిన్ చేయండి. సో చూస్తున్నారు కదా, లాగిన్ అవ్వగానే ఇక్కడ మనకి డాష్బోర్డ్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో మీకు 20 సెంట్స్ అనేది పర్చేస్ బ్యాలెన్స్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది న్యూ మెంబర్కి. మినిమం అయితే $2 అన్నమాట, మినిమం క్యాష్ అవుట్. ఓకే. సో అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పీటీసీ సైట్లలో జాయిన్ అవ్వగానే, అంటే రిజిస్ట్రేషన్ అవ్వగానే మీరు చేయాల్సింది ఏంటంటే పర్సనల్ సెట్టింగ్స్. ఈ పర్సనల్ సెట్టింగ్స్లోకి వెళ్ళి మీకు నచ్చినటువంటి ఏదైతే పేమెంట్ ప్రాసెసర్, ఈమెయిల్ కానీ పర్ఫెక్ట్ మనీకి సంబంధించినటువంటి మీ యొక్క అకౌంట్ నెంబర్ కానీ మీరు ఇవ్వాల్సి ఉంటుంది, సెటప్ చేసుకోవాలి. అలాగే ఫారం కూడా మీరు ఎస్ఆర్ నో అని చెప్పేసి మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఎస్ఆర్ నో స్టాటిస్టిక్స్, ఎస్ అయితే ఓకే, లేకపోతే నో అంటే నో అని చెప్పి సెండ్ చేయాలి. సో అలాగే మీరు పర్సనల్ సెట్టింగ్స్లోకి వెళ్ళి మీ యొక్క విత్డ్రాల్ అకౌంట్ నెంబర్ని, పేమెంట్ నెంబర్ని, లేకపోతే ఈమెయిల్ అయితే ఈమెయిల్ మీరు ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే. సో మీకు అర్థమైంది కదా. సో దెన్ ఇప్పుడు చూద్దాం ఏ విధంగా ఈ సైట్లో పనిచేస్తాం ఏంటి అంటే కనుక, ఇక్కడ మీకు ఎర్న్ మనీ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ వ్యూ అడ్వర్టైజ్మెంట్స్, అలాగే ఇక్కడ గ్రాండ్ గ్రిడ్ అని చెప్పి ఉంది. సో వ్యూ యాడ్స్. సో మీరు జస్ట్ ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నమాట, ఒక 10 నిమిషాలు కష్టపడి పనిచేయటం వల్ల మీకు సమయంతో కొంత మనీ అనేది మీకు రావడం జరుగుతుంది వితౌట్ ఇన్వెస్ట్మెంట్. ఓకే. సో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒకలాగా ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ కాకుండా ఫ్రీగా వర్క్ చేయాలి అనుకుంటే మీకు
ఇన్కమ్ అనేది ఒకలాగా ఉంటుందన్నమాట. టైం బార్ దగ్గర టైం బార్ అన్నమాట. సో అప్ సైడ్ డౌన్ పిక్చర్ ఏదైనా ఇక్కడ డిఫరెంట్గా ఉండే పిక్చర్ అయితే ఇది కదా, దాన్ని క్లిక్ చేయాలి. ఓకే, దెన్ క్లోజ్. సో అక్కడ ఉండేటువంటి యాడ్స్ అన్నీ కూడా మీరు ఈ విధంగానే చూడాలన్నమాట. ఓకే, సో యాడ్స్ చూసినప్పుడు మీకు వచ్చినటువంటి మనీ అనేది అకౌంట్లో యాడ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో ఎంత వస్తుంది ఏంటి అని అంటే మనం ఆ స్ట్రాటజీ ఎలాగనేది చూద్దాం ఇప్పుడు. నెక్స్ట్ ఇక్కడ ఉండేటువంటి యాడ్స్ అన్నీ కూడా ఫినిష్ చేయండి ఫస్ట్. చూసారు కదా, ఓకే చూసారు కదా, ఇక్కడ నాకు స్టాండర్డ్ యాడ్స్ అనేది 5-10 యాడ్స్ అనేది మనకి రావడం జరిగింది. సో అలాగే ఇక్కడ మీరు ఈ రిమైనింగ్ యాడ్స్ కూడా కంప్లీట్ చేయండి. అకౌంట్లోకి వెళ్దాం. అలాగే ఎర్న్ మనీలో ఇక్కడ గ్రాండ్ గ్రిడ్ అని ఉంది, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ చూసారు కదా, ఇందాక 6 సెంట్స్ ఉంది, ఇప్పుడు 8 సెంట్స్ అయ్యింది మనకి. ఓకే, మనీ అనేది పెరగడం చూసారు కదా. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మినిమం మనకి ఇక్కడ $5 అనేది టోటల్గా గ్రిడ్ ఒక కాస్ట్ అన్నమాట. ఓకే, సో ఫ్రీ మెంబర్ కాబట్టి 15 టైమ్స్ మనకి ఇక్కడ ఛాన్సెస్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ 15 టైమ్స్ కూడా మీరు ఈ హోల్ పిక్చర్లో ఎక్కడైనా సరే క్లిక్ చేయొచ్చు. ఓకే, ఒకసారి క్లిక్ చేస్తాను. సో మీరు ఆ పిక్చర్లో ఎక్కడైనా క్లిక్ చేసినప్పుడు ఈ యొక్క టైం బార్ దగ్గర యాడ్ లోడ్ అవుతుంది కదా. సో ఇక్కడ మీరు విన్నర్ అయితే కనుక చూపిస్తుంది. చూసారు కదా, మీ యొక్క యాడ్ అయితే వ్యాలిడేషన్ అయింది కానీ ఇప్పుడు మాత్రం మీరు విన్నర్ కాదంటుంది. సో క్లోజ్. ఇక్కడ చూడండి, 15కి 1 టైం యూజ్ చేసాం కదా మనం. సో రిమైనింగ్ 14 టైమ్స్ కూడా అలానే క్లిక్ చేస్తే $5 రావచ్చు, లేదంటే తక్కువైనా కూడా మనకి రావచ్చు అన్నమాట. ఓకే, సో యాడ్ గ్రిడ్ అనేది మీకు చూడడం వచ్చింది కదా. దెన్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మీకు $400 కాంటెస్ట్ అనేది ఉంది. సో ఈ సైట్ని మీరు ప్రమోట్ చేయగలిగితే, ఇక్కడ చూసారా 1 to 100 మెంబర్స్ అనేది, 15 మెంబర్స్ అనేది చూపించడం జరుగుతుంది ఇక్కడ. ఎవరైతే హైయెస్ట్ రెఫరల్స్ అంటే ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్, ప్రమోటర్స్. ఓకే, సో మనం ప్రమోట్ చేసినప్పుడు అంటే అడ్వర్టైజ్మెంట్ చేసినప్పుడు చాలామందికి కొంతమంది జాయిన్ అవుతూ ఉంటారు కదా. సో అలాగా ఇండైరెక్ట్గా కావచ్చు, లేకపోతే మనం ప్రమోట్ చేసినప్పుడు జాయిన్ అయినప్పుడు కూడా వాళ్ళు జాయిన్ అయిన మన అండర్లో జాయిన్ అయినటువంటి వాళ్ళు ఎవరైనా ఎక్కువ మంది ఉంటే కనుక, ఇక్కడ చూస్తున్నారు కదా మనకి కరెంట్ కాంటెస్ట్ అని చెప్పి ఇచ్చారు కదా. సో ఇక్కడ 5వ నెల అంటే మే నెల వరకు మనకి టైం ఉందన్నమాట. అలాగే వ్యూ ప్రైజ్ చూసారా, ఫస్ట్ ప్రైజ్ అయితే కనుక $200 మెయిన్ బ్యాలెన్స్, అంటే ఇమీడియట్లీగా మనం విత్డ్రా చేసుకోవచ్చు. $100 సెకండ్ ప్రైజ్, రిమైనింగ్ 8 వరకు మీకు పర్చేస్ బ్యాలెన్స్ అనేది మీ అకౌంట్ కింద రావడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సో ఫ్రెండ్స్ మనం ఇక్కడ నెక్స్ట్ ఏ విధంగా ఫర్ డే మినిమం $1 నుంచి అబోవ్ సంపాదించవచ్చు అని అంటే, ఇక్కడ మీరు ఈ అప్గ్రేడ్ సెక్షన్లోకి వెళ్ళొచ్చు, లేదా ఇక్కడైనా మీరు క్లిక్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, సిల్వర్, గోల్డెన్, అల్టిమేట్, అల్టిమేట్ ప్లస్, సుపీరియర్, సుపీరియర్ ప్లస్ అని ఉంది. ఓకే, సో ఫ్రెండ్స్ ఎక్కడ కూడా ఊరికనే మనకి డబ్బులు రావద్దు. సో బిజినెస్ అన్నాక, లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ అన్నాక, మనం ఏదైనా సరే చేస్తేనే మనకి రిటర్న్స్ అనేది రావడం జరుగుతుంది. ఊరికనే మనకి ఎవరు డబ్బులు ఇచ్చారు కదా. సో ఓకే, సో మనం నమ్మకంతో కాస్త కొంచెం ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టుకోగలిగితే కనుక మనకి రిటర్న్స్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు మెంబర్షిప్ కాస్ట్ చూడొచ్చు, మీరు తీసుకునే మెంబర్షిప్ని బట్టే మీకు ఇక్కడ రిటర్న్స్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో ఇన్స్టెంట్ విత్డ్రాల్ అంటే వెంటనే విత్డ్రాల్ ఇస్తారా అని అంటే ఇక్కడ మీకు ఇక్కడ నుంచి ఉంది. అంటే ఏంటి, అల్టిమేట్ నుంచి మీకు ఇన్స్టెంట్ విత్డ్రాల్ అనేది ఉందన్నమాట. ఓకేనా? సో అలాగే ఇక్కడ యాడ్ ప్యాక్ ROI అని కూడా ఉంది, చూస్తున్నారు కదా. ఇక్కడ ఎంత పర్సెంటేజ్తో మనకి ROI అంటే రిటర్న్స్ అన్నమాట. ఓకేనా, రిటర్న్స్ అనేది మనకు వస్తుంది అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఎంత వస్తుంది ఏంటి అని అంటే, జస్ట్ క్యాలిక్యులేషన్స్ ప్రకారం మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసారా, ప్రాఫిట్ క్యాలిక్యులేటర్ అని చెప్పి ఉంది. సో ఇదేమి గ్యారంటీ కాదు, ఎగ్జాంపుల్ మీకు అర్థమవడం కోసం ఈ క్యాలిక్యులేటర్ అనేది ఇక్కడ పెట్టడం జరిగింది. సో స్టాండర్డ్ మెంబర్, ఈ రిఫరల్ ఎవరు అని అంటే, రిఫరల్ అనేవాళ్ళు కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారన్నమాట, రెంట్ రిఫరల్స్. ఓకే, సో మీరు స్టాండర్డ్ అంటే ఫ్రీ మెంబర్గా ఉన్నారు, 100 రిఫరల్స్ మీరు కొనుక్కోగలిగితే
ఎంత ఉంటుంది ఏంటి అని అంటే ఇక్కడ రెంట్ రిఫరల్ ఉంది, రెంట్ రిఫరల్ పైన క్లిక్ చేయండి. రెంట్ రిఫరల్ ఇక్కడ చూస్తున్నారా, $1కి 5 మెంబర్స్, అలాగే $100కి $20. ఓకేనా? ఇక్కడ డైరెక్ట్ రిఫరల్ అంటే ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. సో ఈ రిఫరల్స్ మనం కొనుక్కోవాలి. 100 మెంబర్స్ని కొనుక్కుంటే 40 సెంట్స్ డైల్ ప్రాఫిట్ మీకు వస్తుంది. అదే ఇక్కడ మెంబర్షిప్ సిల్వర్ తీసుకున్నారనుకోండి, 60 సెంట్స్ ఫర్ డే. ఓకేనా? సో అలాగే ఇక్కడ మీరు 400 రిఫరల్స్ వరకు కొనుక్కుంటే $2.4 అనేది ఫర్ డే మీకు వస్తుంది అనమాట. ఓకే, సో మీరు మెంబర్షిప్ చేంజ్ చేసే కొద్దీ మీకు ఇక్కడ డైలీ ప్రాఫిట్ అనేది పెరుగుతూ ఉంటుంది. సపోజ్కి హైలీ మెంబర్షిప్ అంటే సుపీరియర్ ప్లస్ తీసుకున్నారనుకోండి, ఫర్ డే $5 అనమాట. ఓకే, మంత్లీ $150, అంటే ఆల్మోస్ట్ 10,000 రూపీస్ ఫర్ మంత్ మనం ఈ యొక్క గ్రాండ్ బాక్స్ అండ్ డాష్ బాక్స్ .com నుంచి మనం ఎర్న్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, బట్ హైలీ రిస్క్. ఓకే ఫ్రెండ్స్, సో నేను ఎలా వర్క్ చేయాలనేది మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇన్వెస్ట్ చేసాము సార్, నేను ఇలా చేశాను రాలేదు, సంథింగ్ హ్యాపెండ్ అని చెప్పి మళ్ళీ నన్ను మీరు అడగవద్దు. ఓకేనా? సో నేను ఈ సైట్లో ఎలా వర్క్ చేయాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా? సో అలాగే ఇక్కడ మీరు సిల్వర్ అండ్ గోల్డ్ అండ్ అల్టిమేట్ ప్లస్ తీసుకున్నారనుకో, $2 ఫర్ డే. సపోజ్ మీరు గోల్డెన్ తీసుకుంటే 80 సెంట్స్. స్టాండర్డ్ మెంబర్కి మీకు రిఫరల్స్ అనేది 200 వస్తుంది, అయినప్పటికీ కూడా 80 సెంట్స్ మాత్రమే మీకు వస్తుంది అనమాట. ఓకే, అదే సిల్వర్ తీసుకుంటే కనుక మీరు 100 అయితే 60 సెంట్స్, అలాగే 200 అయితే 1.2 అనమాట. ఓకే, సిల్వర్ అంటే వెరీ తక్కువ కదా, మంత్లీ ప్రాఫిట్ $36 అనేది మీకు రావడం జరుగుతుంది. సో అప్గ్రేడ్లోకి వెళ్ళి చూస్తే కనుక ఇక్కడ మీరు మెంబర్షిప్ని పెట్టు కదా, సో సిల్వర్ $13 అనమాట. ఎన్ని డేస్కి అని అంటే ఇక్కడ మీకు 30 డేస్కి మాత్రమే, 30 గోల్డెన్, 60 డేస్ అల్టిమేట్. ఓకే, సో సిల్వర్ మెంబర్షిప్ $13 ఫర్ మంత్ అనమాట. ఓకే, సో ఫర్ మంత్ మీరు $13 పెట్టుకుంటే రిఫరల్స్ మీకు ఎక్కువ ఉంటేనే ఆ మంత్కి మంచి ప్రాఫిట్ మీకు రావడం జరుగుతుంది. ఓకే, సో ఫ్రెండ్స్ చూసారా, మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో అలాగే ఇక్కడ యాడ్ ఫండ్ అనే ఆప్షన్ ఇచ్చారు. యాడ్ ఫండ్ అంటే మనీ యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఈ మనీ యాడ్ చేసుకోవడానికి ఇక్కడ మీరు చూడొచ్చు ఏంటేంటివి ఇక్కడ ఇచ్చారనేది అనమాట. ఓకేనా? సో ఇక్కడ పేపాల్ ఉంది, అలాగే స్క్రిల్ ఉంది, ఏటీఎం కూడా ఉందన్నమాట. సో మీరు ప్రమోట్ చేయాలనుకుంటే ఈ బ్యానర్స్ అనే ఆప్షన్, అంటే రిఫరల్ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పాలనుకుంటే మీరు ఈమెయిల్ ద్వారా కానీ వాట్సాప్ల ద్వారా కానీ లేదంటే ఇంకేదైనా వెబ్సైట్స్ నుంచి బ్లాగ్స్ నుంచి మీరు ప్రమోట్ చేయాలనుకుంటే ఈ బ్యానర్స్ లింక్ని మీరు కాపీ చేసుకొని ప్రమోట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఫ్రెండ్స్ చూసారు కదా, గ్రాండ్ బాక్స్ నుంచి మినిమం $1 నుంచి అబోవ్ ఎలా సంపాదించాలో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో అలాగే ఇక్కడ ఫోరం అనేది ఉంది. ఈ ఫోరంలో ఆల్ అనమాట, గ్రాండ్ బాక్స్కి సంబంధించినటువంటి కమ్యూనికేషను, దానికి సంబంధించినటువంటి న్యూస్ ఇన్ఫర్మేషన్ ఎవ్రీథింగ్ ఆ ఫోరంలో ఉంటుంది. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా, ఏదైనా క్లారిఫికేషన్ కావాలన్నా అక్కడ మీరు వాళ్ళని సంప్రదించవచ్చు. అక్కడ చాలామంది కమ్యూనిటీ పీపుల్ ఉంటారు కదా, అంటే చాలామంది మనలాగే వర్క్ చేసే వాళ్ళు వరల్డ్ వైడ్ ఉంటారు. వాళ్ళు ఎవరైనా కూడా మీకు డౌట్స్ని క్లారిఫై చేస్తారు, లేదంటే అడ్మినే డైరెక్ట్గా మీకు రిప్లై ఇస్తాడనమాట. ఓకే, సో ఫ్రెండ్స్ చూశారు కదా, సో గ్రాండ్ బాక్స్ ఏ విధంగా రిజిస్ట్రేషన్ అవ్వాలి, సైట్లో ఎలా వర్క్ చేయాలో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, డెఫినెట్గా నేను రిప్లై ఇస్తాను. సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.